ఈ అందమైనటువంటి వనంలో ఆ జింకలు, అలాగే కొన్ని క్రూర మృగాలు, హంసలు, నెమళ్ళు, వీటన్నిటి మధ్యలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేయటం అనేది నా కళ. ఈ కళ నెరవేరింది సమంత గారు శకుంతలం అనేటువంటి సినిమా ఒప్పుకోవడంతో. సో ముందుగా ఆవిడకి కృతజ్ఞతలు చెప్పి ఇవాళ ఇంటర్వ్యూని మొదలు పెట్టేద్దాం. హాయ్ సమంత గారు, ఎలా ఉన్నారు? ఇవన్నీ మీకే. ద బ్యూటిఫుల్ ఫారెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో దట్ యూ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ సెట్. నేనే మేనిఫెస్ట్ చేశాను ఇలాంటి ఒక ఇంటర్వ్యూ చేయాలని. అందుకని గుణశేఖర్ గారు అమ్మాయి సినిమా చేద్దామని ఆలోచన వచ్చింది. కరెక్ట్, అప్పుడు మిమ్మల్ని పిలిచారు. ఇదంతా దిస్ ద బ్యాక్ స్టోరీ. ఇది ఎవరికి తెలియదు, నేను ఇలా ఇంటర్వ్యూ చేయడం వల్ల చెప్పాల్సి వస్తుంది ఇదంతా. ఆయన పాపం. And you're looking beautiful. Thank you. And so are you. Your ring is stunning. Thank you. అలా అంటారా లేదా అని ఏదో కొంచెం ఎక్కువ మేకప్ వేసుకొని వచ్చానులేండి, మీతో మ్యాచ్ అవ్వాలిగా. ఎంత మేనక విశ్వామిత్రుల పుత్రిక అమ్మ శకుంతల, చెప్పమ్మా. లేదు ఇప్పుడు కాదు, ఓన్లీ ఆన్ స్క్రీన్. అయ్యో వదిలే, చాలా భయం వేసింది నాకు. యూనో ఫస్ట్ టైం when I was offered the role, nenu no kudaradani cheppesanu. Avuna bayam esindi, you know, it's Shakuntala is a symbol of purity, innocence, grace, dignity. Nenu ippude appudepude raji chesi veram zone lo unnanu appudu. So I was like, but raji character also is that strength, the rage, how you utilize it. But it's gritty, real. You it's know the character, and you did brilliant job. Brilliant asal. Thank you very much. So meek bayam esindi idi annapudu kachithanga I felt like nenu Shakuntala lage ledu, and I don't have her grace, her poise. So first no cheppesanu. Kani ee madhya kalamlo, like in the last 3 years, naaku bayam esindante నేను ఖచ్చితంగా చేయాల్సిందే. ఐ థింక్ భయాన్ని మనం దాటాలి. డైలీ ఎవ్రీడే భయపడతాను, యూనో ఐ లివ్ ఇన్ సో మచ్ ఫియర్. కానీ సమ్ హౌ ఐ విల్ కన్ఫ్రంట్ దట్ ఫియర్, అండ్ ఐ థింక్ దట్ డిస్క్రైబ్స్ మై ఎవల్యూషన్ ఇన్ ద లాస్ట్ 3 years యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ పర్సన్. దట్ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ ఫియర్, బట్ ఐ కన్ఫ్రంట్ మై ఫియర్ ఎవ్రీ సింగిల్ డే. సో శకుంతల వాజ్ మీ కన్ఫ్రంటింగ్ మై ఫియర్. ఓకే, ప్రిన్సెస్ లా ఉండాలి, రియలీ రియలీ ప్రిస్టీన్, బ్యూటిఫుల్. ఫిజికల్ ఆస్పెక్ట్ మాత్రం కాదు, యూనో ఇన్ని కష్టాలు విత్ ఫేస్ చేశారు దిస్ ద క్యారెక్టర్ ఫేస్ ఇన్ని కష్టాలు ఫేస్ చేశారు విత్ సో మచ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ గ్రేస్. సో ఆ ప్రతి ఒక్క ఫ్రేమ్లో నేను ఆ కన్సిస్టెంట్గా గ్రేస్ అండ్ డిగ్నిటీ చూపించాలి. అపార్ట్ ఫ్రమ్ లుకింగ్ అ సర్టన్ వే, ఐ ఆల్సో హ్యాడ్ ఆ గ్రేస్ అండ్ దిగ్ని లోపల నుంచి రావాలి. ఎస్, అండ్ దట్ నీడెడ్ టు బి కన్సిస్టెంట్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్. ఎందుకంటే ద ఫ్రేమ్స్ ఆర్ సో బ్యూటిఫుల్, ఏదైనా తప్పు చేస్తే దొరికిపోతాను ఇన్ ఎనీ ఫ్రేమ్. ద వే ఐ స్టాండ్, ద వే ఐ సిట్, ద వే ఐ రన్, ద వే ఐ ఫీల్ సాడ్నెస్, ద వే ఐ ఫీల్ యాంగర్, ప్రతి ఒక్క ఎమోషన్ ఒక గ్రేస్తో చేయాలి, ఒక డిగ్నిటీతో చేయాలి. సో అది దట్ వాజ్ I had to surrender to the character. And you surrendered and you did the best. I surrendered to Gunasekhar sir's vision of the character. Absolutely. And ante meer cheppinattuga subtle ga undali, over ga undakoddu performances. Because manam chaala cinemalu chusukuntu vachamu, different kinds of films. We have seen mythology, then we have seen this kind of fairy tales, fantasy movies, and we have manandarki chaala ishtam fairy tales. Meeku mari chinnapati nunchi నేను ప్రతి ఒక్క డిస్నీ ఫిల్మ్ చూస్తాను. అండ్ ఇఫ్ ఐఎమ్ సాడ్, ఐ వాచ్ డిస్నీ. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, ఐ వాచ్ డిస్నీ. సో ఇట్స్ డిస్నీ హెస్ బిన్ మై గో టు ఫిల్మ్. అందుకే నాకు ఈ అవకాశం చాలా స్పెషల్ అనిపించింది, బికాస్ ద లిటిల్ గర్ల్ ఇన్ మీ వాజ్ హ్యాపీ అండ్ లెఫ్ట్ విత్ జాయ్ దట్ యు నో దిస్ ఇస్ ద క్లోసెస్ట్ టు అ డిస్నీ ఫిల్మ్, ఇండియన్ డిస్నీ ఫిల్మ్. కరెక్ట్. ఇప్పుడు ఈ మ్యాజికల్ ఫారెస్ట్, నా యానిమల్ క్యారెక్టర్ ఫ్రెండ్స్, యునో సో దిస్ ఈస్ ద క్లోసెస్ట్ టు ఎ డిస్నీ ప్రిన్సెస్. అండ్ నాకు ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. అండ్ సినిమా చూసిన తర్వాత కూడా యునో జస్ట్ సీయింగ్ ఎవ్రీథింగ్ కమ్ అలైవ్, స్వప్నిక, నేత్రిక, అండ్ దెన్ మల్లిక, మాలతి, దేవదత్త, ఎవ్రీ సీయింగ్ ఆల్ ఆఫ్ దీస్ యానిమల్ క్యారెక్టర్స్ కమ్ అలైవ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇట్ వాజ్
ఐ థింక్ ఐ వెంట్ ఇమీడియట్లీ అండ్ టచ్ గుణశేఖర్ గారు స్పీట్ ఐజ్ లైక్ థ్యాంక్ యూ సార్ నాకు యు నో టు మేక్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ చిలకకి మాత్రం పేరు లేదన్నారు, దానికి మీరు పేరు పెట్టేసి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అవునా? నామకరణం చిలిపి చిలిపి పెట్టేశాం, చిలక పేరు చిలిపి. గుణశేఖర్ సార్ వెంటనే రిజెక్ట్ చేసేస్తారు, నేనేమో అందంగా స్వప్నిక నీత్రిక చిలిపి, అందుకే నేను డైరెక్టర్ అవ్వలేదు. లేదు, ఇప్పుడు ఇది బయట తిరిగే చిలక కాబట్టి ఈ వరల్డ్ లో ఉంటుందన్నమాట. చిలిపి చిలిపి అప్పటి రోజుల్లో అయితే అలాగే పేర్లు పెట్టేవాళ్ళు, చిలిపి పెంకి ఇలాగే డాలి. ఇట్ వాస్ హార్డ్ ఆర్ ఈజీ టు డూ ద రోల్? మీకు ఏమేమి అనిపిస్తుంది? అవునా? నేను చేయలేదుగా. లేదు, మీరు ఈజీగా చేసేస్తారు అనుకుంటున్నాను. కన్నం తీసుకోరుగా. లేదు, మీకు డేట్స్ లేదు, ఏ మీరు చాలా బిజీగా ఉన్నారు. ప్రతి ఛానల్ అలా, ఇఫ్ ఐ చేంజ్ ద ఛానల్ మీరే కనిపిస్తున్నారు ప్రతి ఛానల్లో. మీరే ఎలా డేట్స్ ఇస్తారు? అందుకని అర్థమైందండి, థ్యాంక్స్. సెకండ్ ఆప్షన్ నేను వచ్చాను అంతే. ప్రెప్ చేశారు అంటే ఇప్పుడు ఆ క్లాసికల్ ఉంటుంది, అందులో మూమెంట్స్ వాక్ కూడా చేయాలి కదా, నాట్ ఓన్లీ డైలాగ్స్. వాక్ అట్లీస్ట్ వాక్ ఓకే, కొంచెం ఆలోచించి వాక్ చేయొచ్చు, కానీ రన్నింగ్ కూడా చాలా కష్టం. యా, సో అందుకే వెంటనే గుణశేఖర్ గారు నన్ను క్లాసెస్కి పంపించారు, క్లాసికల్ ట్రైనింగ్ క్లాసెస్కి. అండ్ ఆవిడైతే నా టీచర్ అయితే అరుణ భిక్షు, షీస్ ఫెంటాస్టిక్. ఫస్ట్ 1 వీక్లో చేద్దామని అనుకున్నారు, కానీ నా ఎక్స్ట్రాడినరీ గ్రేస్ అండ్ పాయిస్ చూసి లేదు సార్ ఇంకా 2 వీక్స్ పడుతుందేమో. పైగా మీరు అప్పుడే జస్ట్ రాజీ రాజీలో ఇలా మసిల్స్ లో. సో ఫస్ట్ రాజీ వస్తే దుష్యంతని పట్టుకుంటా, ఏంటి మర్చిపోయావా సోడు తీసి డై అని. సో ఫస్ట్ నన్ను పిలిచారు కాస్ట్యూమ్ ట్రయల్స్ కోసం. కాస్ట్యూమ్స్ వేసుకున్న తర్వాత నేను అలా చూసి, పాపం గుణశేఖర్ గారు ఏమి చెప్పలేదు, యూనో ఇలా ఇలా చేంజ్ చేయండి ఏమీ చెప్పట్లేదు. జస్ట్ మేబీ ఆయన ఆయనకే తెలుసు, ఇఫ్ షీ వేర్స్ అ కాస్ట్యూమ్ షీలోనే నో ఏం చేయాలో. నేను చూసి అలా భయపడిపోయాను. మసిల్స్ యాబ్స్ అన్నీ, లైక్ ఐ వాజ్ ట్రైనింగ్ ఫర్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, రైట్? సో వెంటనే అన్నీ వెయిట్ ట్రైనింగ్ ఆపేసి I changed my diet, I changed the kind of workouts I was doing to no weights and more of animal flow to get that grace, poise and to soften the look completely. So, but end lo naku chala happy undi seeing the final product and seeing that every decision was right, every decision for the film was right. అంటే ఒక సినిమాని చూసేసి ఆ 2.5 అవర్స్లో ఎన్ని జడ్జ్మెంట్స్ ఎంత ఎవాల్యుయేట్ చేసేస్తారు మాట్లాడేస్తారు, కానీ దాని వెనకాల ఒక క్యారెక్టర్కి డైట్లో మార్పులు తీసుకొని వచ్చి బాడీ షేప్ మనం ఎలా చేయాలి, ఎలా ఇంత కష్టపడితే ఒక శాకుంతలం అయ్యింది. అంటే నేను ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమని అనిపించిందంటే, యూజువలీ ఇన్ ద కోర్ టీమ్ ఒకరు 80% తీసుకొస్తారు, ఒకరు 100% పెడతారు సినిమాలో. లైక్ యునో దెర్ ఆర్ వేరియేషన్స్ ఆఫ్ ద అబిలిటీస్ టు గివ్ టు ద ఫిల్మ్. కానీ వన్స్ ఐ సా శాకుంతలం ఐ ఫెల్ట్ దట్ దిస్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ గేవ్ 100%. ఎవ్రీ సింగిల్ పర్సన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కాస్ట్, ఆర్ట్, ప్రొడక్షన్, లైటింగ్, కెమెరా, మ్యూజిక్ అందరూ 100% ఇచ్చారు. అండ్ నాకైతే యాజ్ అన్ యాక్టర్ యూ జస్ట్ సో హ్యాపీ వెన్ యూ సీ దట్ 100%. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ రిలీజ్ టు ఎక్స్పీరియన్స్ శకుంతలం, ద వరల్డ్ ఆఫ్ శకుంతల, ద వరల్డ్ ఆఫ్ దుష్యంతుడు మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా ఏళ్ళు అయిపోయింది, నేను కూడా ఈ కథ చదివో లేకపోతే చూసో చాలా ఏళ్ళు, ఎప్పుడో 1940s లో వచ్చింది, తర్వాత కొంతకాలానికి వచ్చింది, కానీ ఎప్పటికప్పుడు ఆ టైంలో ఉండే టెక్నాలజీని వాడుతూ చేశారు. బట్ ఐ థింక్ ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఉండే వాటన్నిటినీ యూస్ చేసి చేసింది లేదు ఈ కథని. అందుకనే నాకు తెలిసి తెలుగే కాదు, మీరు రిలీజ్ చేస్తున్న అన్ని లాంగ్వేజెస్లోనూ దీనికి అంతే ఆధారణ వస్తుంది, అందులో డౌటే లేదు. అండ్ మీరు చేసిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి, ఆల్ ద సాంగ్స్.
అయితే ఏలేలో సాంగ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. దాని కంప్లీట్ టెక్స్చర్ ఆఫ్ ద సాంగ్ అనండి, లేదా ద మేకింగ్ ఆఫ్ ద సాంగ్, ద ట్యూనింగ్ అండ్ ద వే యూ లుక్ ఇన్ ద సాంగ్, యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ అ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ ద హోల్ సాంగ్ అనేది, హౌ డిడ్ ఇట్ ఫీల్? ఐ థింక్ నాకు మై పర్సనల్ ఫేవరెట్ వాజ్ మల్లిక, ఎందుకంటే ఇట్ వాజ్ ఇస్ ఇట్ టోల్డ్ అ బ్యూటిఫుల్ స్టోరీ, యునో, ఆఫ్ of a woman going through the most important phase of her life, so through the seasons changing. So naaku shooting chesetappudu adi, that was my favorite. Kani cinema chusin tarvata every song was a visual spectacle, every song told a story, every song was strong. అండ్ నేనైతే వెంటనే మనం సాంగ్స్ రిలీజ్ చేసేద్దామా, ఇప్పుడే రిలీజ్ చేసేద్దామా, యా ఐ ఎమ్ ఎక్సైటెడ్ లైక్ అ చైల్డ్ దట్ క్యాన్ వి బికాజ్ ఇట్ ఈస్ ట్రూలీ. ఇప్పుడు కానీ వన్ థింగ్ ఐ డూ హ్యావ్ టు సే, అపార్ట్ ఫ్రమ్ ద సాంగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మ్యాజికల్ వరల్డ్, గుణశేఖర్ గారు యా వెంటనే ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు అందరినీ, యూనో, టు దిస్ మ్యాజికల్ ఫారెస్ట్ విత్ యానిమల్ క్యారెక్టర్స్ అండ్ జస్ట్ బ్యూటిఫుల్ మేకప్, కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అండ్ సెట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్, అవుట్ అ బ్యూటిఫుల్ అండ్ అ బిగ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ థింగ్స్. కానీ అట్ ద కోర్ ఆఫ్ ఇట్ చాలా కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉంది, అందుకే దిస్ స్టోరీ ఇస్ క్వైట్ టైమ్లెస్. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఎందుకంటే లవ్కి, బిట్రేయల్కి, రిడెంప్షన్కి, డిగ్నిటీకి, మొరాలిటీకి, ఇలాంటి ఒక కోర్ హ్యూమన్ ఎమోషన్స్కి ఎక్స్పైరీ డేటే లేదు. అందుకే నాకు మేబీ శకుంతల వాజ్ అ క్యారెక్టర్ రిటన్ ఇన్ ద 5th century, కానీ ఇప్పుడు కూడా యాజ్ అ కంటెంపరీ ఉమన్ ఆఫ్ టుడే ఐ స్టిల్ కనెక్ట్ టు హర్. అప్పుడే షీ లైక్ షీ ఫాట్ ఫర్ హర్ లవ్, షీ ఫాట్ ఫర్ హర్ బిలీఫ్స్, షీ వెంట్ అగేన్స్ సొసైటల్ నార్మ్స్ ఆఫ్ అ ఉమన్. సో ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ అస్ టుడే. సో నాకైతే ఇది మైథాలజీ ఉండొచ్చు, ఇట్ వాస్ ఫ్రమ్ అ మెనీ మెనీ లాంగ్ టైమ్ అగో ఉండొచ్చు, కానీ ఇట్ స్టిల్ సో రెలవెంట్ టుడే. ఐ థింక్ దాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద మెయిన్ కోర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దట్స్ వేర్ గుణశేఖర్ గారు హ్యాస్ వన్, బికాస్ ఇన్ ద సెకండ్ హాఫ్ all of the emotions come together so beautifully and just anni marchipothar, just the core emotions and the feelings and the feeling of love and betrayal and trust and redemption is what will hook you. And alage ee cinema lo oka pedda senior gurinchi meer cheppali, Allu Arha. Senior actor prati scene that when she is on screen naaku నాకు తెలియకుండానే ఒక లైక్ ఏమైనా స్మైల్ వచ్చేస్తుంది ఫేస్ పైన, బికాస్ అయ్యో షీస్ టూ క్యూట్, ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది, యునో, షీ డస్ నాట్ నో ఇంగ్లీష్ తెలీదు, ప్రతి లైక్ హాయ్ కూడా లైక్ తెలుగులోనే. దట్స్ కూడోస్ టు హర్ పేరెంట్స్ ఫర్ దట్ ఎఫర్ట్ దట్ దే హ్యావ్ మేడ్. ఎలాగలగో ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఇన్ స్కూల్ పియర్స్, సో దే మేడ్ షూర్ దట్ యు నో యాజ్ అ చైల్డ్ షీ నోస్ హర్ మదర్ లాంగ్వేజ్, మంచి రూటెడ్ రూటెడ్ యా ప్రాపర్ యాక్సెంట్ లో ఆ తెలుగు చక్కగా నేర్పించారు. అవును, ఇట్స్ రియల్లీ గ్రేట్. సో తనని కూడా మేము చూడబోతున్నాం. పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంది, లైక్ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాలి, ఎంత క్యూట్ గా చెప్పిందో, సో క్యూట్. అగైన్ లైక్ ఫస్ట్ డే palace setup, lots big sets, lot of junior artists, and she has to stand and she has to say her dialogue in front of so many people. Em bayam ledu evari kootaru bayam ledu adi kani idi born superstar adenti, it's not tagedele born ikkada like nechukodaniki em ledu, ikkada already inbuilt. అంతా అక్కడే ట్రైనింగ్ అయిపోయింది అన్నమాట ఇక్కడికి. సూపర్ బారా, వి వెయిటింగ్ టు సీ యు. అయ్యో, నిన్ను చూడటానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అవును, అది కరెక్ట్, అలా చెప్పాలి. సో మీతో నేను లాస్ట్ ఇంటర్వ్యూ చేసింది యశోద అప్పుడు, అండ్ అప్పుడు తర్వాత కలవలేదు. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. మీరే నా లక్కీ ఛామ్ కదా,
ఇది బయట మార్కెట్ లో కొంచెం మార్కెటింగ్ చేయరా బాగా. ఒక్క ఇంటర్వ్యూ చేశాను, అది మీతోటి, అండ్ మీరు హిట్ చేసేసారు నా సినిమాని. అంతేనండి, అంతే. డైరెక్టర్ గారు చేసింది ఉండదు, ప్రొడ్యూసర్ గారు కష్టపడింది ఉండదు, యాంకర్ చేసింది అంతా. ఇంటర్వ్యూ వచ్చింది వెంటనే, ఆ టికెట్స్ సేల్ అయిపోయి అలా మరీ నమ్మబుల్ గా లేదు ఇది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ హావ్ సీన్ యూ బికమ్ మోర్ స్ట్రాంగర్. అండ్ I think apudu when we did that interview, I was nen ready ga lenu bayataku raavadaniki. I was in the middle of middle of many things and there was so much medication. I had no strength. I was chaala weak ga unnan appudu. And kani Yashoda ki edo at least, you know, it was on my shoulders, so at least okka interview cheyali. There was a lot of pressure, so but thank you, our interview the comfortable ga you made me feel. Always it's a pleasure to talk to you, whether it's an interview or out of an interview also. Eppudaina meetho maatladadam, it's a happy moment. And I'm seeing that you are I didn't mind feeling vulnerable meethoti meer unnaru kabatti. I think that I let my vulnerability show. Thank you. And sometimes it's okay to be ourselves. అంతే. యా, అండ్ అదే అప్పటి నుంచి ఇప్పటికి చూసినట్టయితే ఐ సీ దట్ స్ట్రెంగ్త్ ఇన్ యూ అండ్ యు ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఏం చెప్పాలి, టచ్ వుడ్ దట్ యువర్ హెల్త్ హెస్ ఇంప్రూవ్డ్ సో వెరీ వెల్ అండ్ యూ విల్ బి పర్ఫెక్ట్లీ ఓకే. ఐ విల్ బి పర్ఫెక్ట్లీ ఓకే. అంటే యు ఆర్ మానిఫెస్టింగ్ దట్ వి ఆర్ స్టక్ ఎట్ ఎక్సలెన్స్. ఓకే, వద్దు ఇంకా ఈ ఎక్సలెన్స్ లోనే ప్రాబ్లం. ఎవరి కోసమో కాదండి, మన కోసము, మన కోసము. ఈ ఎక్సలెన్స్, పర్ఫెక్షన్, పర్ఫెక్షన్, పర్ఫెక్షన్ వద్దు. డోంట్ గో ఫర్ పర్ఫెక్షన్, ఎక్సలెన్స్. వి ఆర్ ఎక్సలెంట్ అంతే. రైట్ నౌ ఐ యామ్ జస్ట్ హ్యాపీ దట్ ఐ యామ్ ఏబుల్ టు కమ్ అండ్ డూ ద ప్రమోషన్స్ ఫర్ శాకుంతలం. ఐ యామ్ ఏబుల్ టు గివ్ మై 100% టు ద ఫిల్మ్. సో అదే నాకు, యునో, chala pedda happiness. Yes. That I'm able to do this, what I'm doing right now. Yes. And inkokati kuda entante Gunasekhar garu ee cinema dwara manaki cheppedi aa beginning lo mee songs lo ivanni animals nature vitito manam ila batike vallam okappudu anta mamaikam ayi. It was not only humans world. It was everybody's kada, andariki oka piece undindi. Kani ippudu melimeliga chin chin chinnaga ayipoyi we don't even know sometimes neighbors evaro kuda teliyani paristhiti varaku vachesam. సో అందుకని ఈ సినిమాని చూస్తే ఆ కనెక్ట్ కూడా కలుగుతుంది. యా, ఐ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. ఐ ఫీల్ వెన్ ఐమ్ సిట్టింగ్ టుడే కదా ఇక్కడ, నాకు చాలా ఆనందంగా ఉంది అనమాట. అఫ్ కోర్స్ ఐ కాంట్ సిట్ రియల్ వాటితో నేను కూర్చోలేను, కానీ ఇలా కూర్చోవడం నాకు హాయిగా ఉంది. బట్ కానీ సినిమాలో అయితే యా అదే ఓకే, మీరు సినిమా చూడండి. అదే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో థ్రిల్లర్ సినిమాలు వస్తూ ఉన్నాయి కదా, మేము ఎవరైనా హీరో హీరోయిన్ డైరెక్టర్తో మాట్లాడితే ఆ పాయింట్ మేము చెప్పలేమండి అని చెప్తారు. కానీ మాకు శాకుంతలం స్టోరీ తెలుసు కాబట్టి తెలుసు. కానీ ఎలా దాన్ని ట్రీట్ చేశారు? యా, ఎలా ట్రీట్ చేశారు? ది వరల్డ్ దట్ వాస్ క్రియేటెడ్ ఐ హావ్ నాట్ సీన్ బిఫోర్, సో ఐ థింక్ దట్ ఇట్ ఈస్ స్టిల్ వెరీ వెరీ ఫ్రెష్. స్టోరీ తెలిసినా కూడా ఇట్స్ వెరీ వెరీ ఫ్రెష్ టు వాచ్ ఎవ్రీథింగ్ కమ్ అలైవ్. యా, అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, జ్యువెలరీ కూడా చాలా వేసుకోవాల్సి వచ్చింది కదా, బరువు ఎంత ఉండింది? ఐ థింక్ దట్ కానీ ఇంత అందమైన జ్యువెలరీ అండ్ లుక్ కదా నాకు, నేను అన్నీ మర్చిపోయాను. పైగా ఎనీవేస్ జిమ్ లో ఐఎమ్ యూస్ టు క్యారింగ్ అ లాట్ ఆఫ్ వెయిట్ అరౌండ్, సో అది నాకు మీరు బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చాలా చేయడం దీనికి ఉపయోగపడింది అన్నమాట. కరెక్ట్, ఈ రకంగా కరెక్ట్ తెలియలేదు. లేకపోతే రత్న మణిమయ ఖచ్చితాలంకృతమైనటువంటి నాకేటో దానవీర సూరకర్ణ డైలాగులు గుర్తొచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు మేము చూడనటువంటి ఒక పాత్రలో అయితే చూడబోతూ ఉన్నాం. కరెక్ట్, నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకోలేదు చిన్నప్పుడు. I don't have any kind of background in the classical arts. So naaku idi chaala kotta experience, so meer chusi naaku cheppandi. So it's amazing. Mari mee fans ki alage ee cinema ni theater ki vachi chudali anukuntunna vallaki meer emaina cheppal anukuntunnara? Prepare to be disneyfied. Yeah, it is a lot for families and children.
టు కమ్ అండ్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ఎ మ్యాజికల్ వరల్డ్ యునో. అండ్ ఆల్సో ఇది మన కథ, మన కథ, అవును మన కథ. లైక్ ఇట్ ఈస్ a love stories are universal. Yeah. The canvas is so beautiful, the world is magical, the characters are our history, so inga convince cheyadaniki edaina cheppa akkarledandi akkarledu migilindantha men trailer lo convince ayipoyamu. Wishing you all success and malli manamu mee next cinema avuna na good luck charm khushi kalustunnama manam khushi kachithanga ఖచ్చితంగా. ఇప్పుడు మీరు లేకుండా నేను హిట్ ఎలా ఇవ్వాలి? ఓ మై గాడ్, నా డేట్స్ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ 14th. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ.